హాయ్ హలో అండి అందరికీ. గోంగూర రోటి పచ్చడి ఇవాల్టి మన లైఫ్ స్టైల్స్ కిచెన్లో స్పెషల్ డిష్. ముందుగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మా ఊర్లో మేము చెనిక్కాయలు అంటాం, మీ ఊర్లో ఏమంటారు? చెనిక్కాయలు చక్కగా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది. మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 4 to 5 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి అందులో చక్కగా కడిగేసి పెట్టుకున్న గోంగూరని ఒక కట్ట నేను యూజ్ చేశాను, ఒక కట్ట వేసి వేయించుకోండి. గోంగూరలో విటమిన్ ఏ, సి అలాగే ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించండి. ఈ ఆకుకూర పచ్చడి రూపంలో, పప్పు రూపంలో, రైస్ రూపంలో కానీ తింటే ఎన్నో రకాల ఔషధ గుణాలు మన శరీరానికి దక్కుతాయి. టమాటో ముక్కలు ఒక 3 టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోండి. చక్కగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం ఈ ఆకుకూర, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అంతా కూడా మగ్గనించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. అంతలోపల మనం గోంగూరకున్న మంచి మంచి బెనిఫిట్స్ తెలుసుకుందామా? మీకు రక్తహీనత సమస్య ఉన్నట్టయితే ఈ గోంగూర 2 సార్లు తిన్నట్టయితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇప్పుడు రోల్ అంతా కూడా నీట్గా కడిగేసి వేయించి పెట్టుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా నూరుకోవాలి. ఇలా దంచుకున్నట్టయితే మొత్తం అంతా నీట్గా మెదిగిపోయింది చూసారా? వేరుశనగ మొత్తం పౌడర్గా అయిపోయింది. ఈ గోంగూర తినడం వల్ల, ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ఉన్నా కూడా తగ్గుతుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఎన్నో రకాల ఔషధ గుణాలున్న ఈ గోంగూరని తినడం వల్ల మనకి ఐరన్ కూడా దక్కుతుంది. గర్భిణీ స్త్రీలకి మరీ మంచిది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా పుష్కలంగా దొరికే గోంగూర తిన్నందువల్ల మీ పుట్టబోయే పిల్లలకి కూడా చాలా మంచిది. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసి చక్కగా దంచుకోవాలి. ఇలా రోటి పచ్చళ్ళు నూరుకొని తింటే అద్భుతమైన రెసిపీస్ ఆంధ్ర స్టైల్లో మనం తింటూ ఉంటే రుచులు మామూలుగా ఉండవండి. ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్న రోటి పచ్చడి. చాలా అద్భుతంగా రోటి పచ్చళ్ళు చాలా స్పెషల్ డిషెస్ చేస్తారు మా అత్తగారు. ఆమెతోనే నేను ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ముందుగా వేయించి పట్టుకున్న అన్ని ఆకుకూర, టమాటో, ఆనియన్ అన్నీ కూడా వేసుకొని మరొకసారి మెత్తగా నూరుకోవాలి రోట్లో. ఇన్ని పోషక విలువలున్న ఈ గోంగూర మనం 2 సార్లు అయినా తినడం వల్ల మన ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది తెలుసా మీకు? ఏంటో ఇన్ని విలువలు ఉన్నాయా, మాకు ఇవన్నీ తెలియదే అని అనుకుంటున్నారా? తెలుసుకోవాలబ్బా. ఇలా రోట్లో రోటి పచ్చడి రాగి సంగటి కానీ, జొన్నరొట్టెతో కానీ, చపాతీతో కానీ, తెల్లన్నంలో అంత నెయ్యి పోసుకొని ఈ వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి నంజుకొని తింటుంటే ఉంటుంది, ఆహా అద్భుతంగా ఉంటుంది. అయిపోయిందండి, ఇలా నూరుకుంటే రోట్లో నేను చూపిస్తున్న విధానంగా మీరు ఇలా చేసుకున్నట్టయితే రోటి పచ్చడి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పదార్థాలతోనే మనం ఈజీ రెసిపీస్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ రోటి పచ్చడిని ట్రై చేస్తారు కదా. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని కాస్తంత ఆనియన్స్ మీద వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.